లైన్ లైన్ అండి లైన్ ఏరియా లైన్ కదా బాగు లైన్ లైన్ అన్నారు లైన్ లైన్ అలా వెనక్కి వెనక్కి ఇంకా జనాలు కనబడాలంటే కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి రావాలి అందరికి పర్యావరణాన్ని కాపాడుదా ప్లాస్టిక్ నిషేధిద్దాం కూడా ఇటిల్లి కంపోస్ట్ చెరువు కింద అదేవిధంగా మన వ్యక్తిగత పరిశుభ్ర రోడ్ల మీద డంప్ చేయకుండా ఇప్పుడు ప్రాసెస్ ఉన్నాయి అవి కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది అసెంబ్లీ ద్వారా కలెక్ట్ చేసి ఆ చట్టం తీసుకొచ్చి మన మన కాలువలు కానీ కెనాల్స్ కానీ వెళ్ళి డెఫినెట్ గా ఈ పరద ఏదైతే కట్టం పైన కేవలం రాజకీయ స్వాతంత్రమునే కాక స్వచ్ఛమైన పరిసరాలను దీనిని సాధించి తద్వారా కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనుతున్నాను. నేను పరిశుభ్రంగా ఉండడంతో వాడుతాను, తద్వారా నా కుటుంబం ఈరోజు నుండి ప్లాస్టిక్ సంచులు మరియు ఒక్కసారి మాత్రమే నమ్ముతున్నాను. స్వచ్ఛాంధ్ర ఇప్పుడు అంటే ఇక్కడి నుంచి ప్లాస్టిక్ సంచులు వాడడం మనం జ్యూట్ బ్యాగ్స్ కానీ కొత్త సంచులు కానీ వాడతామని చెప్పేసి చెప్పడానికి మన ఇదంతా చిన్న రిక్వెస్ట్ చేస్తాం. ఇదేదో సంవత్సరానికి మనం జనరేట్ చేసేటువంటి ప్లాస్టిక్ వేస్ట్ కాదు, ప్రతిరోజు కూడా 26,000 టన్నులు, టన్నులు అంటే 1,000 కేజీలు, 26,000 టన్నులు ప్లాస్టిక్ ఏదైతే ఉందో వేస్ట్ మనం జనరేట్ చేస్తున్నాం మన దేశానికి సంబంధించి. దీంతో ప్రత్యేకంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ 26,000 టన్నుల్లో దాదాపుగా 93% ఏదైతే ఉందో వేస్ట్ జనరేట్ చేసేది అవన్నీ కూడా రీసైకిల్ చేయడానికి అవకాశం ఉంది. రీసైకిల్ అంటే ఏదో ఒకసారి కాదు, దాదాపుగా 10 సార్లు వాటిని మళ్ళీ మెటీరియల్ కింద కన్వర్ట్ చేసి దాన్ని మళ్ళీ ఇంకొకసారి ప్లాస్టిక్ నుంచి ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. మరి మనమేం చేస్తున్నాం,
రోజు 26,000 టన్నుల నుంచి వచ్చేటువంటి ప్లాస్టిక్ వేస్ట్ ఏదైతే ఉందో అది తీసుకెళ్ళి మనం వేస్ట్ చేస్తున్నాం. దానివల్ల చాలా ఇబ్బందులు కూడా అవుతా ఉన్నాయి మనకు. ఈ ప్లాస్టిక్ అనేది మెటీరియల్ పరంగా చూస్తే అదేం పొల్యూటింగ్ మెటీరియల్ కాదు. అది మీకు పొల్యూటింగ్ మెటీరియల్స్ అదర్ మెటీరియల్స్ చాలా ఉంటాయి, ప్లాస్టిక్ దేంట్లో కూడా మిక్స్ కాదు. సో దానివల్ల మీకేమి ప్రమాదం అని సరైన రీతిలో డిస్పోజల్ చేయకపోతే డెఫినెట్గా అది ప్రాబ్లం అవుతుంది. పశువులు చూస్తూ ఉంటారు మీరు రోడ్ల మీద, అది తినేటువంటి ఆహారం అనుకోని చెప్పేసి తింటూ ఉంటాయి. అందులో ప్లాస్టిక్ సంబంధించి ఏదైతే ఉందో చాలా యుగాలు పడుతుంది అది డికంపోజ్ అవ్వడానికి. వర్షాకాలంలో మీరు మున్సిపాలిటీస్లో చూస్తుంటాం మనం ఎక్కడికక్కడ ఈ ప్లాస్టిక్ వల్ల బ్లాక్ అయిపోవడం. అదే మనం ఒక పేపర్ బ్యాగో లేకపోతే క్లాత్ బ్యాగ్ తీసుకున్నాం అనుకోండి, పేపర్ అయితే ఎక్కువ రోజులు కూడా ఉండదు, ఒక గట్టి వర్షం పడిందంటే ఇమ్మీడియట్గా అది డికంపోజ్ అయిపోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ కార్బన్ దాంట్లో, అఫ్కోర్స్ ప్లాస్టిక్ కూడా కార్బనే. మనం రెండు రకాలుగా ప్రభుత్వానికి సహకరించాలి. ప్రభుత్వానికి సహకరించడం అంటే మనకు మనం సహకరించుకోవడం. మొదటిది ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాని వాడకాన్ని తగ్గించడం. షాపింగ్కి వెళ్తుంటారు, బ్యాగ్ తీసుకెళ్తాం, మీరు ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకెళ్ళి దాంట్లో ఫిల్ చేసుకొని ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకురండి.